హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో నేను మీకు బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా చేసుకోగలిగే గుంత పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని అయితే బెంగళూరులో అయితే పడ్డు అంటారండి. మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నార్మల్గా ఆంధ్రాలో అయితే గుంత పొంగడాలు అంటారు కదా. దీనికోసం అయితే ఫస్ట్ 2 స్పూన్స్ శనగపప్పుని 1 గంట నానబెట్టుకు ఉంచుకోవాలి. టైం లేదు, ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 15 మినిట్స్ అట్లీస్ట్ నానబెట్టుకోండి. అప్పుడే కొంచెం మెత్తగా అయ్యి శనగపప్పు అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేనైతే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచాను. అలాగే పచ్చిమిర్చి సన్నని ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే కరివేపాకు, కొత్తిమీర బాగా సన్నగా తరిగినది, అలాగే తురుముకున్న అల్లం, క్యారెట్ కూడా తీసుకున్నానండి. మీ దగ్గర బీట్రూట్ కూడా ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. దాన్ని కూడా ఇలాగే సన్నగా తురుముకుని తీసుకోవచ్చండి. వీటిలన్నిటిని కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే నేను ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో దోశ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏ పిండి అవైలబిలిటీలో ఉంటే దాన్ని అయితే తీసుకోండి. ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వంట సోడా వేయడం వల్ల పొంగడాలు అనేది గుల్లగా వస్తాయన్నమాట. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి, అలాగే మనం రెడీ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి, వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుని బాగా కలపాలండి. పిండి అంతా బాగా కూరగాయలన్నీ కలిసిన తర్వాత మాత్రమే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత గుంత పొంగడాల ప్యాన్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా హీట్ అవనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ని లో హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ప్యాన్ అంతా ఆయిల్ అప్లై అయిన తర్వాత పిండి మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని పొంగడాల మాదిరిగా ఒక్కొక్కటిగా పిండిని వేసుకోవాలండి. అలాగే అన్ని పొంగడాలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా వేగనివ్వాలండి. ఒకవైపు బాగా వేగాక మంచి గోల్డెన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేగనివ్వాలండి. ఇదంతా మీరు లో హీట్లో పెట్టుకుని మాత్రమే చేయాలండి, లేకపోతే పైన అయితే మాడిపోతాయి, లోపల అనేది వేగదు అన్నమాట, పిండి అనేది ముద్దలానే ఉంటుంది. రెండో వైపు కూడా బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక హాట్ బాక్స్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ సర్వ్ చేసేసుకోవాలండి. అలాగే మిగిలిన పొంగడాల పిండిని కూడా అన్నీ కూడా వేసేసుకుని ఇలాగే ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొంగడాలు ఇలా రెడీ అయిపోయాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.